హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శ్రీకాకుళం తెలుగు ఇంటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? అంత బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డైట్ ప్లాన్ చూసే ముందు, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది, అలాగే ఈరోజు నిన్న మొన్న ఎంత వెయిట్ లాస్ అయ్యాను, అంటే నిన్నటి వీడియోలో వెయిట్ లాస్ ఎంత అయ్యానో చూపించలేదు కదా, నిన్నటి వెయిట్ లాస్ అలాగే మొన్నటి వెయిట్ లాస్ అంటే ఈ రెండు రోజులు కలిపి ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఏంటి అంటే, నేను 10 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను కదా అక్క, నువ్వు 10 కేజీలు వెయిట్ లాస్ అయ్యావు, నీ డ్రెస్సులు ఎంత లూజ్ అయ్యాయో చూపించు అని అడిగారు. నిన్నే వీడియో పెట్టాను, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అయితే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను మొన్నటి వెయిట్ని చూపిస్తాను, ఎందుకంటే నిన్న వీడియోలో వెయిట్ని చూపించలేదు కదా, మొన్నటి వెయిట్ని చూపిస్తాను. అలాగే నిన్నటి వెయిట్ అలాగే ఈరోజుటి వెయిట్ ఈరోజు వీడియోలో లాస్ట్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే మొన్న వెయిట్ వచ్చేసి కరెక్ట్గా నేను 68 కేజీలు ఉన్నాను. ఇది మొన్నటి వెయిట్ అనమాట, అంటే ఒక రోజంతా కూడా వెయిట్ లాస్ అవ్వకుండా అలా ఉండిపోయిందనమాట. ఇది మొన్నటి వెయిట్ 68 కేజీలు, గుర్తుపెట్టుకోండి. అయితే రోజు కూడా మనము వెయిట్ లాస్ అవ్వాలనేసి అంటే హాట్ వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే 3 నుంచి 4 లీటర్ల వరకు, 5 లీటర్ల వరకు కూడా హాట్ వాటర్ని తీసుకుంటూ ఉన్నట్లయితే మన వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోకుండా ఉంటుందన్నమాట. అయితే రోజు నేను మార్నింగ్ లేవగానే నేను వెయిట్ని చెక్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ని తాగుతాను. రోజంతా కూడా హాట్ వాటర్ని తాగుతాను. హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా వాకింగ్కి వెళ్తాను బయటికి. ఈరోజు అయితే వాకింగ్కి వెళ్ళలేదు, 2 డేస్ నుంచి వాకింగ్కి వెళ్ళట్లేదు. ఎందుకనేసి అంటే బయట చాలా చల్లగా ఉందన్నమాట, వాకింగ్కి వెళ్తే చల్లటి గాలి వేస్తుంది, నాకు అసలు జలుబు కూడా చేసేసింది చల్లగాలి వల్ల. అందుకే ఇంకా రోజు 4:30కి లేచి వాకింగ్కి వెళ్తే 4:30 టైం అప్పుడు చాలా చల్లటి గాలి వచ్చేస్తుంది, ఇంకా జలుబు చేసేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి బయటికి వాకింగ్కి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేసుకున్నాను ఈరోజు. అయితే రోజు వాకింగ్కి ఒకవేళ రేపటి నుంచి వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటే స్వెటర్ వేసుకొని వెళ్ళాలి, చూడాలి ఇంకా రేపటి నుంచి ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ 2 రోజులు అయితే నేను వాకింగ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేసుకున్నాను అనమాట. మరి మీరు ఈ చలిలో వాకింగ్కి వెళ్తున్నారా లేదా కామెంట్ చేయండి. ఇంకా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత నేను 10 గంటల వరకు కూడా ఎలాంటి ఫుడ్, టీ, కాఫీలు ఇలాంటివి ఏవి తీసుకోను. 10 గంటలకు అయితే ఫస్ట్ అయితే నేను డిటాక్స్ వాటర్ని తాగుతానన్నమాట. అయితే నేను రెడీ చేసుకున్న ఈ వెయిట్ లాస్ పౌడర్తో డిటాక్స్ వాటర్ని చేసుకుంటున్నాను. అయితే ఇంతకుముందు ఒక వెయిట్ లాస్ పౌడర్ చూపించాను, మొన్ననే ఒక వెయిట్ లాస్ పౌడర్ చూపించాను. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అక్క అని అడుగుతున్నారు. రెండు బెస్టే, రెండు ఒకలాగే పనిచేస్తాయి, వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఫస్ట్ నేను చేసిన వెయిట్ లాస్ పౌడర్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను, ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను. రెండు కూడా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఏదైనా మనము ఫస్ట్లో ట్రై చేసినప్పుడు ఒక 5 డేస్ 10 డేస్ చేసిన తర్వాత అప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉందని చూడాలి. ఒకేసారి ఏదో ఒకటి చేసి వెంటనే ఏదో మనకి అయ్యింది అనేసి దానివల్ల అయ్యిందని చెప్పకూడదన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేసి అంటే, నేను ఈ వెయిట్ లాస్ పౌడర్ వీడియో పెట్టిన 24 గంటల్లో ఒకరు కామెంట్ చేశారు, మీరు పెట్టిన ఈ వెయిట్ లాస్ పౌడర్ తాగడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ వచ్చేసింది అనేసి. తాగేదే రోజుకు ఒకసారి, ఆ ఒకసారిలో దీనివల్లే గ్యాస్ట్రిక్ వచ్చిందని చెప్పడం అంత కరెక్ట్ కాదు. 24 గంటలైనా అవ్వలేదు నేను వీడియో పెట్టి అప్పుడు కామెంట్ చేశారనమాట. అది నిజమో అబద్ధమో తెలియదు, వాళ్ళకే తెలియాలి ఊరికే చేశారో నిజంగా చేశారని. ఒకవేళ ఎవరికైనా ఇది తాగిన తర్వాత, ఒక్కసారి తాగిన తర్వాత గ్యాస్ట్రిక్, గుండెలో మంటలు, పోటులు అన్నీ వచ్చేసినట్లయితే అలాంటి వాళ్ళు తాగొద్దు. ఎందుకంటే దేని మీదైనా మనం నమ్మకం ఉంచి ఒక 10 రోజులైనా ట్రై చేసి చూడాలి. ఇంతకుముందు వాళ్ళు ఏం తిన్నారో ఏంటో వెంటనే గ్యాస్ట్రిక్ వచ్చింది దీనివల్ల వచ్చింది అనేసి అంటే అసలు అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. మీకు ఇష్టమైన వాళ్ళు ట్రై చేయండి, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా వీటిని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం.
ఇంకా డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత నేను ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈరోజు పాప్కార్న్ తిన్నాను. పాప్కార్న్ ఏంటాక తెల్లవారైనా అంటే పిల్లలు కావాలని అడిగారు, అందుకే తీసుకొచ్చామన్నమాట. ఈ పాప్కార్న్స్ బయట నుండి తెచ్చినవే, నేను ఇంట్లో చేయలేదు. ఇది చీజ్ పాప్కార్న్ అన్నమాట. అయితే ఈ పాప్కార్న్ వాళ్ళు తిన్నారు కాబట్టి నాకు కూడా తినాలనిపించింది, అందుకని చెప్పేసి ఈ పాప్కార్న్ తిన్నాను అన్నమాట. అయితే మార్నింగ్ రోజు కూడా వెజిటేబుల్ జ్యూస్ తాగేదాన్ని కదా, ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ తాగలేదు. పాప్కార్న్ చూసిన వెంటనే తినాలనిపించింది. అంటే మీకు క్రేవింగ్స్ వస్తాయక, స్వీట్ క్రేవింగ్స్ వస్తాయని అడుగుతున్నారు కదా, నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట, ఇలాగ ఏదైనా చూసినప్పుడు తినాలని. అందుకే నేను తింటూ ఉంటాను అలాగా. ఇంకా చీజ్ పాప్కార్న్ తిన్న తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత మజ్జిగ తాగాను. మరి జలుబు చేసింది కదా, మజ్జిగ ఎందుకు తాగవనేసి అంటే వెయిట్ లాస్కి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే 11 గంటలు అయిపోయింది కదా, ఇంకా ఆ టైం ఇప్పుడు తాగితే ఏం కాదులని చెప్పేసి మజ్జిగ తాగిన. ఇంక దాంతో ఏం తిన్నానంటే కీర దోశ తిన్నానమాట. అంటే ఈరోజు మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ ఏది తీసుకోలేదు కదా, తాగలేదు కదా, అందుకని చెప్పేసి వెజిటేబుల్ జ్యూస్ చేసుకోలేదు కాబట్టి వెజిటేబుల్ అయినా తిందామని చెప్పి ఒక కీర తిన్నానమాట. మధ్యాహ్నం వచ్చేసి 1 గంటకి లంచ్, అప్పటి వరకు కూడా హాట్ వాటర్ని తాగుతాను. 1 గంటకి అయితే ఈరోజు లంచ్లో కొని చెప్పేసి చేపల పులుసు చేశాను అన్నమాట మా ఇంట్లో. ఇంకా చేపల పులుసు 2 చేప పీసులు వేసుకున్నాను, చేప ముక్కలు. ఇంకా దాంతోపాటుగా 2 పుల్కాలు తీసుకున్నాను. నార్మల్గా అయితే చేపలతో రైస్ అని తీసుకునేదాన్ని, ఈరోజు ఎందుకో రైస్ తినాలనిపించలేదన్నమాట. రైస్ తినాలనిపించలేదు కాబట్టి రోటీలే తీసుకున్నాను, పుల్కాలు. ఇంకా దాంతోపాటుగా ఇంకో కర్రీ పెట్టాను కదా, అది మష్రూమ్ కర్రీ అన్నమాట. మష్రూమ్, టమాటా కర్రీ, ఇంకా సలాడ్స్. రెగ్యులర్గా నేను సలాడ్స్ అయితే తీసుకుంటూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే కదా. కీర, క్యారెట్ తీసుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు క్యాబేజీ బొట్ట తింటూ ఉంటాను అన్నమాట. అయితే ఇదేంటి చేపల పులుసుతో రోటీలు పుల్కాలు బాగుంటాయి లేదా అని అడగొద్దు, చాలా బాగుంటాయి, నాకైతే నచ్చుతాయి. మీకు నచ్చితే ఇలా రోటీలు తినండి, లేదైతే కొంచెం రైస్ తీసుకోండి, పర్లేదు, రైస్ కొంచెం తీసుకుంటే ఏం కాదు. అయితే మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే నేను వీడియోలో తినేటట్టు చూపిస్తాను కదా, అలా తినేటట్టు చూపించిన తర్వాత ఇలా మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తామన్నమాట. నేను ఒక్కదాన్నే వీడియోలో అయితే చూపిస్తాను, ప్రతి వీడియోలో ఆ ఫ్యామిలీ మొత్తం చూపిస్తే కొంతమంది బ్యాడ్ కామెంట్లు చేస్తారు కదా, అందుకని చెప్పేసి అలా చూపించను. 1 గంటకి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 గంటల వరకు కూడా నేను హాట్ వాటర్నే తీసుకున్నాను. మధ్యలో ఎలాంటి టీలు ఈరోజు తీసుకోలేదన్నమాట. నార్మల్గా అయితే నేను పాల్ టీ తీసుకుంటాను లేదంటే గ్రీన్ టీ తీసుకుంటాను. ఈరోజు టీ ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా డిన్నరే చేశాను. డిన్నర్లోకి వచ్చేసి మష్రూమ్ కర్రీ, అలాగే నానపెట్టుకున్న బాదం పప్పుల్లో 1 పది తీసుకున్నాను, ఇంకా పుల్కాలు 1-2. అయితే తెల్లవారు రోజు కూడా నేను బాదం పప్పును తినేదాన్ని కదా, ఈరోజు మార్నింగ్ తినలేదని చెప్పేసి డిన్నర్ టైంలో తీసుకున్నాను అనమాట. 6 గంటల తర్వాత నేను ఎలాంటి ఫుడ్ తీసుకోను కదా, మరి ఇంక ఇదే లాస్ట్ అని చెప్పేసి అప్పుడు తిన్నాను. అయితే 6 గంటలకి ఇలా తినేసిన తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ 10 గంటల వరకు కూడా నేను ఎలాంటి ఫుడ్ తీసుకోను అనమాట, అప్పటి వరకు హాట్ వాటర్నే తాగుతూ ఉంటాను. రోజంతా కూడా ఈ విధంగా డైట్ను ఫాలో అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ 4:30కి, అంటే 5 అనుకోండి, మార్నింగ్ లేచేసరికి ఈరోజు 5 అయింది. 5 లేచేటప్పటికి వెయిట్ని చెక్ చేసుకుంటే 67 కేజీల 750 గ్రాములు ఉన్నానమాట. అంటే ఇది నిన్న నేను వెయిట్ని చెక్ చేసుకోలేదు కదా, అందుకే ఈరోజు అంటే 2 రోజులు కలిసి ఇదే వెయిట్ అనమాట. మొత్తం మీద నేను మొన్న వెయిట్ చూశారు కదా, 68 కేజీలు ఉన్నాను. 68 కేజీల నుంచి 67 కేజీల 750 గ్రాములకు వచ్చాను, అంటే 250 గ్రాములు తగ్గానమాట. అది ఈరోజు వెయిట్. ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా, మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.